చల్ సక్నా చల్లె జాతి డాడీ ఆన్ చేస్తాను. ఏనుగు మన పొలం దగ్గరికి రాకముందునే ఆ వైర్ ని టచ్ చేస్తానే ఆటోమేటిక్ గా ఇక్కడ సైరన్ అనేది వస్తుంది. ఆ సైరన్ తో పాటు మనకి ఫోన్ కూడా వస్తుంది. మామూలుగా అక్కడ సైరన్ ఎలా వస్తుంది అంటే, అక్కడ పంట పొలంలోకి ఆ వైర్ టచ్ అయినా లేదు ఆ వైర్ ని ఎవరైనా కట్ చేసినా కూడా కానీ ఫోన్ వస్తుంది. అది ఎలా అంటే, ఇలా ఇవి రెండు ఊట్ అవుతానే ఆటోమేటిక్ గా ఈ విధంగా ఆ ఫోన్ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా ఉండి ఈ ఫోన్ అనేది రింగ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పంట పొలంలోకి ఏనుగు వచ్చిందని ఒక ఇంటిమేషన్ కోసం దీన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఫస్ట్ కాల్ ఈ అబ్బాయికి రావడం జరుగుతుంది, రెండో కాల్ వీళ్ళ డాడీకి వస్తుంది, మూడో కాల్ వీళ్ళ పక్క చేన్ ఆయనకు వస్తుంది. ఈ విధంగా ఇది నలుగురు ఫోన్ చేసిన తర్వాత ఐదో కాల్ వచ్చి ఆటోమేటిక్ గా అటెండ్ శాఖ వాళ్ళకి ఫోన్ చేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పవన్ అన్న వచ్చి మాకు సోలార్ అంతా వేయించారు. సోలార్ ద్వారా మాకు ఏ బాధ లేదు. వేసిన తర్వాత ఏ జంతువు లోపల రాదు. మాకు మనుషులతో కూడా బాధ తగ్గింది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జంతువులతో చాలా వరకు తగ్గింది. అది మెసేజ్ గానీ ఫోన్ గానీ అన్ని ఇంటిమేషన్ వస్తుంది. మాతో పాటు మాకు మా చుట్టుపక్కల ఉన్న 5 మంది పొలాలు వాళ్ళకు కూడా మెసేజ్ ఫోన్ రెండు వెళ్తుంది. ఈ సిస్టమ్ అంతా కూడా మొత్తం సోలార్ తో వర్క్ అవుతుంది. మనకి ఎటువంటి బాధ ఎలక్ట్రానిక్ ఏది లేకపోయినా మనకి సన్ లైట్ ద్వారా సోలార్ అంతా వర్క్ అవుతుంది. నా పేరు జి రమేష్. మాది నడంపల్లి గ్రామం. గత 10 సంవత్సరాలుగా ఈ మామిడితో పెట్టి లాభం సంపాదించినట్టు ఏమీ లేదు. ఏనుగులతో పాటు మనుషులతో కూడా చాలా మాకు ఇబ్బంది అయిపోయింది. గురించి అన్వేషిస్తా ఉంటే మన పలనేర్ యంగ్ సైంటిస్ట్ పవన్ గురించి తెలిసింది. పవన్ గారు మాకు చాలా మంచి యూస్ఫుల్ గా సోలార్ సిస్టమ్ ఫిట్ చేసినారు. ఈ పెట్టిన తర్వాత ఒక రోజు అనుకోకుండా నైట్ లో అడవి పంది దూరినట్టుగా ఉంది. మాకు వెంటనే నైట్ లో 2 గంటలకు మెసేజ్ వచ్చింది. మేము పోయి చూస్తే అడవి పంది పరిగెత్తి వెళ్ళిపోయింది అని చెప్పి చూసినాను. అతి తక్కువ ఖర్చు చేసిన బయట వాళ్ళతో పోల్చుకుంటే కూడా పొలం నెల కూడా చాలా తక్కువ చేసినాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎవరైనా టచ్ చేసినా కూడా మా సెల్కి వెంటనే మెసేజ్ వచ్చేస్తా ఉంది. ఇక్కడ అలారం వస్తుంది కాబట్టి నేను అలర్ట్ అయిపోయి ఇక్కడ కొంచెం హుషారుగా ఉంటాను. చాలా యూస్ఫుల్ గా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈసారైనా పంట కొంచెం చేతికి వస్తుందని నమ్మకంతో ఉన్నాను అంతే. నా పేరు పవన్. మాది పలమనేర్ పొక్కల మోరం అనే విలేజ్. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ లో ఇలా రకరకాల ప్రయోగాలు చేసేవాడిని. నాకు ఆ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఏనుగులతో చాలా వరకు రైతులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని దానిపైన ఏదైనా ఒకటి చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిని కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చేయాలని ఈ ఆటోమేటిక్ GSM ఆటోమేటిక్ సోలార్ ఎనర్జైజర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఎనర్జైజర్ ఎలా పనిచేస్తుందంటే, మామూలుగా మార్కెట్ లో ఉండేవి ఏనుగు వచ్చిందంటే ఒక షాక్ కొడుతుంది, ఆ ఏనుగు వెళ్ళిపోతుంది, లేదంటే ఏనుగుని ఆ కంచిని తోసుకొని లోపలికి వచ్చేస్తున్నాయి చాలా వరకు ఏనుగులు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే. దాన్ని రెక్టిఫైట్ చేయడం కోసం నేను ఈ GSM ఎనర్జైజర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా పంట పొలం దగ్గరికి వాళ్ళు ఆ ఏనుగు రాక్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్లీ ఆ రైతుకి అది ఫోన్ చేసి చెప్తుంది మీ పంటలోకి ఏనుగు వచ్చిందని. అలా చెప్పడం వల్ల ఆ రైతు అలర్ట్ అవుతాడు. ఆ రైతుతో పాటు ఆ చుట్టుపక్కల రైతులు కూడా ఇంకో 4 కూడా ఇది కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలా ఇక్కడ ఏనుగులు వస్తున్నాయని ఇంటిమేషన్ కూడా ఇస్తుంది. అలా ఇంటిమేషన్ ఇవ్వడంతో పాటు ఇదే అటవీ శాఖ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మామూలుగా ఈ సిస్టాన్ని మొత్తం టోటల్ గా వచ్చి టోటల్ సోలార్ తోనే పనిచేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఇప్పుడు మామూలుగా ఒక
ఎండే లేదు, ఒక ఫోర్ డేస్ ఎండ లేకపోతే కూడా ఈ బ్యాటరీ బ్యాకప్ తో ఆటోమేటిక్ గా ఇది పనిచేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని మన పంట పొలంలో కావచ్చు, లేదు మన సరౌండింగ్ మన ఇంటి చుట్టూరా కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనము అడవి జంతువులు, ఒక ఏనుగులు కావచ్చు లేదా ఒక అడవి పందులు కావచ్చు, ఎటువంటి అయినా సరే మన పంటని నాశం చేసే జంతువుల్ని ఇది మనకి రానియకుండా చేస్తుంది. ఆ దాని దగ్గరకు వస్తానే మనకి కాల్ చేయడంతో పాటు దానికి ఒక చిన్న షాక్ కూడా కొడుతుంది. కాకపోతే మనకి ఏనుగు అనేది ఏం కాదు, కాకపోతే లైట్ గా అలా ఒక స్పార్క్ లాగా ఒక ఇది అవుతుంది. దాన్ని ఆ షాక్ కొడతాను, ఆ ఏనుగు అనేది బయట వెళ్ళిపోతుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ ఏనుగు వెళ్ళిపోయినా కూడా కానీ కాల్ వస్తుంది, లేదు వాళ్ళ పంటలోకి వచ్చేసినా కూడా కాల్ వచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీన్ని చాలా మంది ఇప్పటికే ఇక్కడ మొగిలి వారిపల్లిని ఇక్కడ బిగించడం జరిగింది. ఇప్పటికే ఒక చాలా మంది రైతులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇచ్చాను. దీంతో ఇంకా చాలా మంది చాలా ఇన్నోవేషన్ చేసి చాలా మంది రైతులకు ఇవ్వాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఏడు ఉన్నాయి రబ్బా, ఏడు అంతటి అంతటి అంతే ఇంకా అంతా ఒకే చేయలేదు. యాదో చిన్న ఉంది అయిపోయినా తోట. ఓహో.